अंदर की नमस्कार गुंतूर वार पद रोजल जिंदा दादापू निर्मल आदिलाबाद निजामाबाद वरंगल करीमनगर मंचिर्याल दादापू खम्मम नलगोंडा जिले अन्नी चोट मन मुन्नूर मुन्नूर काप संघम अन्नी प्रांतालु कलिशा हैदराबाद नियोजकवर्ग प्रगति नगर मंची कार्यक्रम वरबोयिन मम्मलंदरिनी कूडा पिलिचारु చాలా సంతోషం. ఎలక్షన్ ముందు ఇట్లాంటి కార్యక్రమం జరగటం మనం మన ఎలక్షన్ లో ఎట్లా ముందుకు వెళ్ళాలా ఏం చేయాలన్న దానికి ఉపయోగపడుతుంది. ప్రగతి నగర్ మేము ప్రగతి నగర్ మాకు ఎందుకు ఇష్టం అంటే బొమ్మవీటి మోహన్ రాజా గారి విగ్రహాలు కొన్ని వేల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. హైదరాబాద్ లో మొదటిసారి మనమంతా బాధ్యత తీసుకొని బొమ్మవీటి మోహన్ రాజా గారి విగ్రహం పెట్టారు. దానికి నిజంగా మేమంతా రుణపడున్నాం, మీకు రుణపడున్నాం. హైదరాబాద్ లోకయ్య మీరు ఐడియల్ గా నిలబడి మంచి కార్యక్రమం చేశారు. ఈ రోజు మంచి వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మీకు చెప్పుకునేది ఒకటే, ఎక్కడైనా సరే భారతదేశ ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కువ జనాభా పరిపాలన చేయాలా, మిగతా రాష్ట్రాల్లో బీసీఎస్ఈ పరిపాలనలోకి వచ్చారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అత్యధిక జనాభాగా కాపులు బీసీఎస్ఈ వర్గాలు ఉన్నారు. పరిపాలన మాత్రం రెడ్లు కమ్మూళ్ళు బెలమలు గేల చేతుల్లో ఉంటున్నాయి, అగ్ర కులాల చేతుల్లో. అతిపెద్ద జాతిగా మనం ఉన్నాం. మనమే బీసీఎస్ఈ కులాన్ని కలుపుకొని వాళ్ళ చైతన్యపరిచి సామాజిక ఉద్యమాలు తీసుకొచ్చి పేద వర్గాలకు రాజ్యాధికారం తేవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒకరెవరు అన్నారు, నేను ఒక మాట అడిగా, బాబు అత్యధిక జనాభా గత కాపులు, ఇంత జనాభా గన్న కాపులు ఏం చేయాలి అన్నారు. అది మీరే చెప్పండి సార్ అన్నారు. సంవత్సరానికి ఒకసారి కార్తీక వనభోజనాలు పెట్టుకుని ఓ 20,000 మంది భోజనం చేశారని చెప్పుకుందామా? మన చోరకి ఇంకా అక్కడే ఉన్నాం. అత్యధిక జనాభా ఉండి ప్రతి నియోజకవర్గంలో 30-40,000 ఓట్లు ఉన్నాం మనం. మన ఓట్లే ప్రభావితం చేస్తాయి ఎవడు ఎమ్మెల్యే గెలవాలన్నా, కార్పొరేటర్ గెలవాలన్నా, ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా. అత్యధిక బాధ్యత ఉంది మనకే. మన బాధ్యత రాహిత్యం ఉంటామని 70 ఏళ్ళకి 2 లక్షలు పాడైపోయినాయి. పేద కులాలకు అధికారం అందులో ఇప్పుడు కన్నా కళ్ళు పెరుగుతాం. ఒక రంగా గారిని కోల్పోయాం, ఇతను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు లేకుండా చేశారు. చిరంజీవి గారిని అందరూ కలిసి ఏకమై దగ్గర నుండి ఓడగొట్టారు. అంటే కమ్మారెడ్డి అందరూ కలిసి ప్రజారాజ్యం ఓడగొట్టారు టీడీపీ కాంగ్రెస్ అంటే నాకు డౌటే, నాకు కొన్ని తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడుతుంది రెడ్లు. ఇక్కడ అనేక కమ్మ సామాజిక వర్గం రెడ్లు చేసి పెడుతుంది కాంగ్రెస్ ఇక్కడ. అంటే వీళ్ళందరూ అధికారం కులం, అధికారం అనుభవించిన వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఒకటే కులం, వీళ్ళకి వేరే ఉండవు. శత్రువులు మిత్రులు ఎవరు అందరూ ఒకటే వాళ్ళకి. వీళ్ళందరూ టార్గెట్ ఈ కాపుల్ని పేద కులాన్ని కింద ఉంచడమే. వాళ్ళు మాత్రం కూర్చోవాలి. ఇన్నాళ్ళు 70 ఏళ్ళు బాధలు పడ్డాం. మన నుంచి పేదవాళ్ళ నుంచి నాయకత్వం వచ్చేవాళ్ళు లేరు. అది 2 రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి నడిపించే వ్యవస్థలు అస్సలు లేవు. ఇది ఈ మళ్ళీ చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనతో కష్టపడి ముందుకెళ్తున్నాడు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ బలంగా పెట్టుకున్నారు. ఈరోజు తెలంగాణలో జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు ఒక్కరు కూడా ధైర్యం చేయాల. 3,000 కిలోమీటర్లు తిరిగిన షర్మిల అమ్మాయి కష్టపడింది, ధైర్యం చేయాల. టీడీపీ పార్టీ 40 ఏళ్ళ అధికారం నుంచి టీడీపీ పార్టీ క్యాడర్ ఉన్నారు, వాళ్ళు ధైర్యం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో తోలేశారు, కానీ తెలిపోయా బాబు ఖమ్మం జిల్లాలో రాలేసుకుంటే. ఈ రోజున 2 రాష్ట్రాల్లో పోటీ, అదే ఎవరు అన్నారు ఇక్కడ ఓడిపోతే అక్కడ ప్రభావం చూపిస్తుందని. ఆయన మగాడు రా కాబట్టి 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తాడు. దమ్ము మగతనం లేదురా బాబా గురించి చెప్పి తీశారు. ఆయన మగాడు గారు పోటీ చేస్తాడు. జాతీయ పార్టీ కలుపుకొని వెళ్తుంది ఆయన ఎలక్షన్లకి. ఈసారి తెలంగాణలో పోటీ చేయకపోతే ఇక తర్వాత తెలంగాణ రానివారు మర్చిపోతారు మనల్ని. కాబట్టి మంచి శుభ పరిణామం, ఊరికి కేకలు పెట్టడం కాదు, ఈరోజు మాటలు చెప్పడం కాదు. జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి. జనసేన 8 చోట్ల నిలబడింది. నేను ఇప్పుడు దాదాపు 6 నియోజకవర్గాలు గెలిచాను జనసేన నియోజకవర్గాలు. నేను కోరుకుంటుంది ఒకటే, ఈ 10 రోజుల్లో మన వ్యాపారాలు ఉద్యోగాలు ఎప్పుడో ఉంటాయి, ఈ 10 రోజులు పక్కన పెట్టి అత్యధిక జనాభా ఉన్న మీరు బయటకు వచ్చి జనసేన పార్టీ ఎక్కడెక్కడ పనిచేస్తుందో వెళ్ళి 10 రూపాయలు డబ్బులు ఇస్తారో, 2 రోజులు పనిచేస్తారో, శాఖ చేయండి. గెలుపోటం వద్దు, మనకి ఓట్ బ్యాంక్ చూపించుకుంటే చాలు. గెలుపోటం పక్కన పెట్టే ప్రభుత్వం చూద్దాం. మీరు అందరూ కలిసి నిలబడి అందరికి చైతన్యపరిచి అమ్మా ఓ డబ్బులతో ఓట్లు అమ్ముకోబాకండి, ఓట్లు చీల్చుకోవద్దు, అందరూ కలిసి ఒక మాట మీద ఉంది చేసుకుందాం. జనసేన పార్టీ నడిపిద్దాం. జనసేన పార్టీ బలోపేతమవుతే పేద కులాల నుంచి వచ్చిన పార్టీ అప్పటికు పేద వర్గాలు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుందని. ఈ 10 రోజులు సోషల్ గ్రూప్ లో వాట్సాప్ లో అలా చేయబాకండి, ఫీల్డ్ లో పని చేయి. దయచేసి జనసేన నిలబడి నియోజకవర్గాలు పని చేయండి.
मीरिकड़े कष्ट चाकरी आंध्र प्रदेश रोल मोडल जरगबे एलक्षी बाध्यता अति पद जाति बीसीएस मुनूर का अत्यधिक जनाभा मुस्लिम मुनूर का वाल अत्य प्रभावित केशव राव डी श्रीनिवास कांग्रेस पार्टी पीसीसी प्रेसिडेंट मुनूर का इकड्चे अत्यधिक जनाभा इकंगा मुनूर का ओसी का कल कल मिम्मेल्ली अत्यधिक जनाभा पेद कुला कल डेबई ए राज्य अधिकार साधे नीचे पेद कुला पक्न पेको पवन कल्याण नायकत्वा कापड़कू बीजेपी पार्टी नेशनल पार्टी देशा परपाल पार्टी बीसी मुख्यमंत्री स्थानीय बड़ी संजय मुनूर का बीसी लक्ष्मण गारु मुनूर का बीसी अक्कड़ कापुलु पत्रं इच्चिंदि बड़ी संजय नालुगो स्थानंलो बीजेपी रेंडो स्थानं तीसुकोच्चारु कापु बिड्ड दग्गर अतनी पार्टी बैठक अध्यक्ष पदों निद्रोला अतन दिग्वर बीजेपी ग्राफ तग्गिंदि बीजेपी बल में उसे हंग वे आंध्रप्रदेश बीजेपी दगर वाले कांग्रेस सेवल्डी बाध्यता रेप राबो रोज नेशनल पार्टी बीसी मुख्यमंत्री स्थान दिन सीरीयस अत बीजेपी तो जनसेन पार्टी पवन कल्याण गार अंदर मुझे थैंक यू।